హైవే మీకు అయితే ఎక్కి మెల్లమెల్ల పోతుంది, పోనీకి అయితే టైం పడుతుంది. 20 కిలోమీటర్స్ కానీ కాకపోతే చాలా టైం పడుతుంది. మస్తు బ్లాగ్ అయితే రోడ్ అయితే ఘోరం. హలో గైస్, స్వాగతం సుస్వాగతం, వెల్కమ్ బ్యాక్ టు అన్నదార్ బ్లాగ్. సో గాయస్ అందరు ఎట్లున్నారు, మంచి ఉన్నారు అనుకుంటారా? నేనైతే కిరాకున్నా. సో గాయస్ ఏం లేదు, మనం హైదరాబాద్ వెళ్ళినాం, అక్కడైతే ధూల్పేట గణపతులు కరతవాద గణపతి అన్నీ కవర్ చేసుకుని ఇంటికైతే వచ్చినండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మన కొర్ల నుంచి మెట్పల్లి పోయే రూట్లో అయితే చాలా గణపతులు ఆగమనం అయితే అవుతున్నాయి. సో నేను డిసైడ్ అయినా ఒక మంచి వ్లాగ్ చేద్దామనేసి. ఏదంటే వ్లాగ్ కొర్ల లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆగమన్, ఆ గణపతి యొక్క ఆగమనం అయితే జరుగుతుంది. సో ఆ వీడియో తీద్దామని అయితే మార్నింగ్ 11 అయితే వెళ్ళిన. 11 వెళ్తే ఆ వీడియో షూట్ చేసుకొని రానికి నాకు 6 to 7 o'clock పట్టింది. ఎందుకంటే అది హెవీ గణపతి, లార్జెస్ట్ గణపతి కాబట్టి. సో అది పోలీసు వాళ్ళు అలౌ చేయలేరు, ఆఫ్టర్ 6 తర్వాత తీసుకోమని అయితే అలౌ చేశారు. ఎందుకంటే ఆఫ్ రోడ్ అదే బ్లాక్ చేస్తుంది రోడ్ మొత్తము. సో ఆ గణపతి బ్లాగ్ అయితే కిరాక్ వచ్చింది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నేను ఒక లింక్ అయితే పెడుతున్నాను డిస్క్రిప్షన్లో. నా ఫ్రెండ్ అంటే మనీష్, వాడు తెలిసిందిగా జైచల్ ర్యాప్ సాంగ్ 1 వాడిండు. సో వాడు జైచల్ ర్యాప్ సాంగ్ 2 కూడా వాడి, దాని ప్రోమో అయితే వాళ్ళ మార్నింగ్ అయితే రిలీజ్ చేసిండు. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఒక్కసారి ఆ లింక్ చూసి ఆ వీడియో అయితే చూసేసి మన వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన ముంగట ఉన్న గణపతి అయితే ఇప్పుడు కలరింగ్ అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది, స్ప్రే కొడుతురు కలరింగ్. ఇది వచ్చేసి జగిత్యాలకి అయితే ఆగ్నం అయితే చేస్తారు. ఇప్పుడు శక్తి శ్రేణ యూత్ అన్న వాళ్ళది, అక్కడ అన్న వాళ్ళకి అక్కడ రెడీ అయిపించుకొని పోతారు. ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, పంచకి కలర్ కొట్టేసి దండలకు కలర్ కొట్టేసిన తర్వాత దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అన్న వాళ్ళ ఎక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి జయించాలు. సో ఏం లేకుండా 20 కిలోమీటర్స్ ఉండే జయించాలు. కాకపోతే ఎంత అంటే భారీ గణపతి కొరట్లలో, ఇది పెద్ద గణపతి కాబట్టి హైట్ 23 ఫీట్స్. పైన ఇప్పుడు మనం పైన చూస్తే గిట్ట అక్కడ ఆర్చ్ ఉంది, ఆర్చ్ అనేది ఇంకా రాలేదు. అక్కడ పైన ఒకటి కనిపిస్తుంది, అక్కడ నుంచి అక్కడ ఒక ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ మిస్ అయింది. హైట్ 23 ఫీట్స్ ఉంటుంది, విడత వచ్చేసి 16 ఫీట్స్ ఉంటాయి చెప్పినారు. చాలా వ్లాగ్లలో కూడా పెట్టాను ఈ గణపతి గురించి. ఇంత పెద్ద గణపతిని ఇప్పుడు ఒక్క ఏం లేకున్నా ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత యూత్ మెంబర్స్ అందరు వస్తారు. ఇక్కడ అమలు వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళతో సహాయంతో ఈ గణపతిని అయితే క్యాంటర్ అయితే క్యాంటర్, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్, ట్రాలీ అయితే ట్రాలీ, ఎందులోకైతే అందులోకి లిఫ్ట్ అయితే చేస్తారు ప్రాసెస్ అనేది. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడ నుంచి ఆరామ్సే. మొత్తం ఇంత పెద్ద గణపతి ఎట్లెట్లా లిఫ్ట్ ఎత్తారో, ఎంత హెల్ప్ తీసుకొని లిఫ్ట్ ఎత్తారో మొత్తం చూద్దాం ప్రాసెస్ అంతా. స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసారు. పెద్ద గణపతి కలాక్స్లో ఇదే పెద్ద గణపతి, దీని కొరకే మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన ఈ వ్లాగ్ ఇద్దాం అనేసి. సో హైట్ ప్రాబ్లం ఉండేసి కొంచెం గణపతి చేయనిస్తలేరు, 8-9 గంటల స్టార్ట్ చేస్తారు అట. ఇది కొబ్బరికాయ అయితే కొట్టేసారు. బయట వర్షం పడుతుందని చెప్పేసి కవరింగ్ అయితే వేస్తారు. చూడండి పెద్ద కవరు. గణపతి అయితే హైలైట్ ఉంది, కిరాక్ అంటే కిరాక్ ఉంది. మొత్తం సొంపు పట్టుకొచ్చారు, బాక్సులు కూడా పట్టుకొచ్చారు. నైట్ తీస్తారని చెప్పేసి లైటింగ్ బాక్సులు అన్నీ తెచ్చుకున్నారు. దీంతో పాటే సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అది ఇల్లదే. కవరింగ్ అయితే వేస్తారు, చాలా వర్షం పడ్డది, పర్మిషన్ లేదని చెప్పేసి నైట్ టైం తీయారని చెప్పారట. ఎందుకంటే పెద్ద గణపతి కాబట్టి హెవీ ఉంటుంది, సో రోడ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకే నైట్ తీయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసి సైడ్కి పెడతారట. మిగతా బ్లాగ్ అనేది మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. సో ఎప్పుడైతే ఎంత చూడండి ప్రాసెస్ అంతా. కొబ్బరికాయ కొట్టేసారు ఫస్ట్, మెల్ల మెల్ల కవరింగ్ వేస్తారు పైన. కప్పుతూరు పైన చెద్దర కప్పుకొని ఎట్లా ఉంటామో అట్లా కప్పుతూరు గణపతి. ఆరి కవర్
గణపతి ఇంత భారీ గణపతిని ఎట్లా తీసుకుపోతారు అనేది. ముంగటికి లిఫ్ట్ ఇట్లా మొత్తం లిఫ్ట్ చేయరు, ఖాళీ అవి ఉన్నాయి ఇప్పుడు రాడ్స్, రాడ్స్ మీదనే మూవ్ చేస్తారు. ఆ గ్రూ ఉంటుంది లోపల, ఆ గ్రూ మధ్యలోకే ఈ రాడ్ అనేది వెళ్తుంది. ఇంతమంది చూడండి, చాలా మంది. పోతలేదు గణపతి ముంగటి కూడా. ముంగటి పుష్ చేస్తారు గణపతిని హెవీ. ఏం లేకుండా ఒక ఒక 15-20 మంది నొక్కుతారు ముంగడికి. లిఫ్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూసాక జగిత్యాల గణపతి శక్తిసేన యూత్. సో ఇది చూడండి, పెద్ద గణపతి కాబట్టి జర హెవీ హెవీ ప్రాసెస్ ఉంటాయి. మొత్తం ఆ బెల్ట్ తీయని కూడా కష్టమవుతుంది, అట్లా ఉంటుంది పెద్ద గణపతి తోటి. బెల్ట్ తీసి బెల్ట్ పట్టిల్ కింద ఫిట్ చేసిన తర్వాత అప్పుడు క్రేన్ అనేది పైకి లిఫ్ట్ చేస్తుంది. చూడండి ఇంకా చేస్తారు. బెల్ట్ ఎంత హెవీ ఉందంటే నేను ఇంతకుముందు చూసిన ఇలా టచ్ చేసి చాలా హెవీ ఉంది బెల్ట్ కూడా. మందం కూడా ఎక్కువ ఉంది అండి. అట్లా బెల్ట్ లేదా కడతారు ఇక మెల్లా. అట్ట వేసిన తర్వాత నీట్గా లేబట్టి పెట్టేసి ఉండ ట్రాలీలా. నాకు 18 ఫీట్లు, 20 ఒక పైన ఒక ఆర్చ్ వస్తాయి, మొత్తం 23 ఫీట్లు ఉన్నాయి. చూడండి కింద బెల్ట్ కడుతుంది. చూడండి లిఫ్ట్ చేస్తారు వీళ్ళు ప్రతి ఎవ్రీ ఇయర్. అంటే కోవిడ్కి ముందు నుంచి ఎట్లా అంటే కోవిడ్ దాకా మంచి మంచి కాన్సెప్ట్లతో పెట్టేసారట గణపతి. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద గణపతులు అయితే పెడుతారు వీళ్ళు. ఏం లేకుండా ఒక 16-17 ఫీట్లు, ఈసారి అయితే డైరెక్ట్ 23 ఫీట్లు. అది కిరాకు ఉంది గణపతి కొరుట్ల ఈ కలర్స్లో. కొరుట్లలోనే అతిపెద్ద గణపతి ఇది ప్రజెంట్ అయితే. అండ్ ఎట్లా అంటే మనం రామదాస్ కలర్ షాప్ నెంబర్ 2లో ఉన్నాం కదా, ఇందులో ఇదే పెద్ద గణపతి. కొరుట్లలో పెద్ద గణపతి 23 ఫీట్స్ హైట్, విడ్త్ వచ్చేసి 16 ఫీట్స్. రెండు గణపతులు కలిపితే ఏం లేకుండా అంత పెద్ద గణపతి ఇది. ఇలా చూడండి ఫైనల్లీ పొద్దునుంచి దిద్దాం అనుకున్న వ్లాగ్ ఇప్పుడైతే అవుతుంది. చాలా పొద్దునుంచి వచ్చిన లెవ్వానికి అట్లా స్టార్ట్ అయితే అవి కాక మిగతా అన్నీ తీసినుండే. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కలర్స్లో ఇది స్పెషల్ గణపతి కాబట్టి నేను ఇప్పుడు తీస్తున్నాను. శక్తిసేన యూత్ అట అన్న వాళ్ళది అడిగిన మొత్తం డీటెయిల్స్ అయితే అనుకున్నా ఎట్లెట్లు ఉంటుంది అన్న అన్నీ అడిగినుండే. చెప్పారు అన్న వాళ్ళు అక్కడ ఇది ఎట్లా పెడతాం బ్రో, 2 ఇయర్స్ నుంచి ఇట్లా అయింది అన్నీ చెప్పేసి మాకైతే.
నీట్ పెట్టిరు ఆరాంసే అనుకుంటున్నా పడతా పట్ట కొంచెం అటు ఇటు ఇంచెస్లలో అటు ఇటు అవుతుంది. ఎందుకంటే నిన్న సేమ్ ఇట్లనే ఇంకో గణపతి పెట్టిరు, అది కొంచెం ట్రాలీ చిన్నగా ఉండే, మళ్ళీ వెల్డింగ్ కొట్టించుకొని వచ్చి మళ్ళీ పెట్టుకున్నాడు అయిపోయింది గణపతి. బాబ్రే బాబు పట్టింది. నేను చూస్తున్న వీడియో అయితే ఎంతమంది కష్టపడితే ట్రాలీ మీకు వచ్చింది గణపతి, కింద పట్టీలు కట్టి ఆ రాడ్ల మీకు నూకి జేసీబీలో వెళ్ళి తీసుకొని ఇలా పెట్టేశారు. ఇదైతే జైచల్కి వెళ్తుంది. మీ టైం తక్కువ డిస్టెన్స్, 20 కిలోమీటర్స్ వస్తుంది కానీ కాకపోతే మెల్లె పోవాల, చాలా విడత ఎక్కువ ఉంది, సగం రోడ్ బ్లాక్ చేస్తాయి కదా. సగం రోడ్ ఇదే బ్లాక్ చేస్తుంది, అయిపోతుంది ట్రాఫిక్ ఎక్కువ అయితే పోయేటప్పుడు మెల్లమెల్లగా పోవాలి. ఇక మేబీ అలో వేయరు పొద్దున్నుంచి, ఎందుకు అలో వేయలేరంటే విడితే ఎక్కువ ఉంది కాబట్టి అలో వేయలేరు. మేబీ 6 తర్వాత అనే అలో అని చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేసి రేలు, మళ్ళా చాలా లేట్ అయిపోయింది. ఇది చేసిర ట్రాలీ మీద ఎక్కడికి ఫైనల్గా కాషాయం జెండాలు కట్టేసిరు, బెల్ట్ తోటి గణపతి మొత్తం టైట్ చేసేసిరు, ఎటు పోకుండా. అయినా ఎటు పోదు ఎందుకంటే ట్రాలీ మీద ఉంది, పెద్ద గణపతి కాబట్టి జర పోయేటప్పుడే కష్టం. రోడ్కి ఎక్కిన తర్వాత ఆరామ్స్ వెళ్ళిపోతుంది. మొత్తం కాషాయం జెండాలు, డీజే బాక్సులు, డే లైట్లు అన్ని సెట్ చేసిరు, మొత్తం పెద్ద హవా ఉంది. ఇప్పుడు గణపతి ఆగమనం అయితే వేరే లెవెల్ అవుతుంది. హైవే మీకు అయితే ఎక్కింది, మెల్లమెల్ల పోతుంది, పోనీకి అయితే టైం పడుతుంది. 20 కిలోమీటర్స్ కానీ కాకపోతే చాలా టైం పడుతుంది. మస్తు బ్లాక్ అయితే రోడ్ అయితే ఘోరం సో గాయస్ వీడియో అయితే మొత్తం చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఎస్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ద శక్తిసేన పురాణిపేట్ జైత్యాల టీం వాళ్ళకి, వీళ్ళ వల్లనే నేను వీడియో అయితే మొత్తం మస్తు దిల్కు షేర్ చేసిన. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రోచి బ్లాగ్స్.